ఓం నమో విశ్వకర్మణి. ఋగ్వేదములో భగవంతుని ప్రధాన నామము విశ్వకర్మ. విశ్వకర్మ భగవానుని ఇంద్రునిగా, రుద్రునిగా అనగా శివునిగా, వరుణునిగా, విష్ణువుగా, వాచస్పతిగా, అగ్నిగా, సోమునిగా, ప్రజాపతిగా బహురూపములలో వేదర్షులు స్తుతించుటను వేదములలో కానగలము. శివరాత్రి అనున్నది పురాణ కథానుసారము ఏర్పడిన పండుగ. అది మన హిందూ సాంప్రదాయము. దాని గురించి వేద ప్రమాణము ప్రత్యేకముగా ఏమీ లేదు. పండుగలన్నీ పౌరాణిక సాంప్రదాయముల వలన ఏర్పడినవి. ప్రస్తుతము విశ్వకర్మను శివునిగా పూజించు సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైనదో ఎవరూ చెప్పజాలరు. ఆచార్య చిలుకూరి వెంకటప్పయ్య గారి వివరణ. ఓం నమో విశ్వకర్మణి. ఋగ్వేదములో భగవంతుని ప్రధాన నామము విశ్వకర్మ. విశ్వకర్మ భగవానుని ఇంద్రునిగా, రుద్రునిగా అనగా శివునిగా, వరుణునిగా, విష్ణువుగా, వాచస్పతిగా, అగ్నిగా, సోమునిగా, ప్రజాపతిగా బహురూపములలో వేదర్షులు స్తుతించుటను వేదములలో కానగలము. శివరాత్రి అనున్నది పురాణ కథానుసారము ఏర్పడిన పండుగ. అది మన హిందూ సాంప్రదాయము. దాని గురించి వేద ప్రమాణము ప్రత్యేకముగా ఏమీ లేదు. పండుగలన్నీ పౌరాణిక సాంప్రదాయముల వలన ఏర్పడినవి. ప్రస్తుతము విశ్వకర్మను శివునిగా పూజించు సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైనదో ఎవరూ చెప్పజాలరు. ఆచార్య చిలుకూరి వెంకటప్పయ్య గారి వివరణ. ఓం నమో విశ్వకర్మణి. ఋగ్వేదములో భగవంతుని ప్రధాన నామము విశ్వకర్మ. విశ్వకర్మ భగవానుని ఇంద్రునిగా, రుద్రునిగా అనగా శివునిగా, వరుణునిగా, విష్ణువుగా, వాచస్పతిగా, అగ్నిగా, సోమునిగా, ప్రజాపతిగా బహురూపములలో వేదర్షులు స్తుతించుటను వేదములలో కానగలము. శివరాత్రి అనున్నది పురాణ కథానుసారము ఏర్పడిన పండుగ. అది మన హిందూ సాంప్రదాయము. దాని గురించి వేద ప్రమాణము ప్రత్యేకముగా ఏమీ లేదు. పండుగలన్నీ పౌరాణిక సాంప్రదాయముల వలన ఏర్పడినవి. ప్రస్తుతము విశ్వకర్మను శివునిగా పూజించు సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైనదో ఎవరూ చెప్పజాలరు. ఆచార్య చిలుకూరి వెంకటప్పయ్య గారి వివరణ.